డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు రేణుకా ఇల్లమ్మ ఒక్కు కథ. ప్రధాన కథకు కరీంనగర్ గడ్డ, జానపద బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒక్కు కథకులు మిత్య రాములు, సహాయకులు కంబల ఆయిలయ్య, ఒకరి ఆయిలయ్య, ఒకరి వెంకటి, ఒకరి ఓదేలు. నిర్వహణ గణోదయ యాదగిరిరావు. పర్యవేక్షణ గణోదయ అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్. మొత్తము 7 భాగములు. మొదటి భాగము ప్రారంభము. హరి 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 బ్రహ్మాండమా సంచారి మద్దులు మారెల్లు మనేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇరణ వండు బుద్ధి చెప్పిందానా పునంచారి అమ్మవారు పార్వతి పదివేల దండవే స్వామి అదేవి దండ భూదేవి దండ లోకల శంకారాని కనదండ అయ్య తండవు నారాయణ దాపరమందేమో అయ్య అవ్వలారు అక్కాల అయ్య ఆలకించదాతాల మీరు చెప్పబోయ కాలనా అయ్య ఎన్ని తప్పులున్నారని మీరు మన్నించి బ్రవారయ్యా అయ్య మాకు తండ్రులున్నారయ్యా మీరు కొల్లవన్నీ కాదోయ్యా అయ్య కాలు గచ్చగట్టారేను మీరు కథన మందు దుంకారేను అయ్య ఏమి నిర్వలేదో రాజా మీరు ఎట్టివన్నీ ఉన్నారు రాజా ఏ రాఘవ రామా అయ్య రామ రామ సీతారామా రామోజ్య రామ రామ ఓరి రాఘవ మందేలు రామా రామోజ్య రామ రామ ఎవరే భక్తమో అయ్య వారు ఏలుతున్నరే బ్రహ్మదేవుడేలురా అది సత్యలోకం ఉన్నది అరే శంకరుడు ఏలురు శివనందుల కోదరా అయ్య పార్వతమ్మ ఏలురు అది పంచనానగిరుడురా ఓరి ఎల్లమ్మని ఏలురా అది మైసమావుల భక్తమా అయ్య బీరయ్యాని వేలురు అది భీమరాజు ఒడ్డురా ఓరి అక్కమ్మని ఏలురా అరే అయ్యల్లాని భక్తమో అరే సరంగుడు ఏలురు అది సల్లనీవులాడురా అరే నరీచంద ఏలురా అది కథనా పెళ్ళురో అయ్య రామ 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 ఇక రాజులమ్మ రాడవేలి రామ రామ ఓరి ఎండుకొండ పైడు కొండ ఓ నాయన ఎలవారు శంకరుడే ఓ నాయన ఎండుకొండ పైడు కొండ ఓ నాయన అయ్య ఎలవారు శంకరుడే ఓ నాయన మీకు 10,000 వందనాలే ఓ నాయన అయ్య దండిదమ్మ ధర్మపురి ఓ నాయన ఓ ధర్మపురి ఏలవాడ ఓ నాయన స్వామి నరసింహదండమయ్యా ఓ నాయన నా ఏడిక మొక్కుల తల్లి ఓ దేవత నా ఎవరాడు బద్దిపోసు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నా ఉరుగశౌర వసు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నా ఊళ్ళున్న పెద్దలారా ఓ నాయన నీకు 10,000 వందనాలే ఓ నాయన అటువంటి యొక్క ఎవరేరే పట్టణ అనంగ వారేరుతున్నారు శివుడే లేవి శివనందుల కోట అగో శివుడే లేది శివనందుల కోట పార్వతమ్మయే లేది పంచన్నగిరులే ఓ రామ రామ రేణుకాయల్లమ్మ మొదటి భాగం రామ రామాని రామ 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 అయ్యో రామ రామాని రామ 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 ఓరి ఎండి కొండరా పౌడి కొండ రామ రామ అయ్యో ఎలవాడే శంకారుడు రామారామో ఎండు కొండ పవిడి కొండ ఏలేవాడు లోకాల శంకరుడు కరల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు తండ్రివాడు రా శంకారుడు రామారామ అరే శంకరుని రా భార్య ఉన్నదో రామ ఓ రామ అయ్యో అమ్మవారు పార్వతి దేవి రామ ఓ రామ జగచ్చరణి లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంభ శాంభవి ఆదిశక్తిరా అమ్మవారు రామారామ పార్వతి
పరమేశ్వరుని కళ్యాణమాడి. అగో ఎప్పుడైనా లోకాల శంకరుడు వీధి రేఖలు రుద్రాక్ష మాలలు హిమాలయ పర్వతాలల్లా శంకరుడేమో తపస్సు బట్టి అక్కడున్నాడు. పంచాదిగిరులల్లా పార్వతి ఇంటికాడ ఉన్నది. ఇద్దరు కొడుకులున్నారు. అగో పెద్దల కత్తుంది పెద్దరామాస బాహుల కత్తుంది బతుకమ్మ పండుగ. అగో ఆడిపిల్లలందరూ బతుకమ్మ వేర్చుకొని కనకాలమ్మ పండ వీర బతుకమ్మలాడుతుంటే అగో పార్వతి కన్న చూచే రామరాము అయ్య పార్వతి కన్న చూచే నారాయణ నా అమ్మవారు పార్వతి పార్వతి నా ఆడళ్ళ చూచినది పార్వతి నాయన అందరూ నిలబుట్టి అందరూ నిలబెరగలేదా నా ఇంటి లోపల బతుకమ్మ పట్టుకొని గౌరమ్మ పట్టుకొని కనకాలమ్మ వంట మీద ఆడుకొని ఇక నాకు ఒక బిడ్డ ఉంటే ఓ నాయన ఇక బతుకమ్మలాడునేమో రామరామా అటువంటి పార్వతేదికి నాకొక ఆడవిల్ల ఉంటే నా ఇంట కూడా బతుకమ్మలాడునేమో నా భర్త శంకరుణ్ణి పిలిచి నేను ఒక్క ఆడవిల్ల ఆరమని అడుగుతాను అంటుంది ఆ పార్వతమ్మా. అగో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గూర్చి పదేళ్ల బబ్బతి బట్టి ఐదేళ్ల ఆరతి బట్టే పార్వతి ఎప్పుడైతే శంకరుణ్ణి సంకల్పించనో అగో ఇక్కడికి దగ్గర హిమాలయ పర్వతాల లోకాల శంకరుడు ఏకా దృష్టి పెట్టి చూచుకల్లకల్లా పార్వతి వెళ్తున్నది. నా భార్యకు ఏం బాధలచ్చనో నన్ను అది చెప్తున్నది అని అడికెళ్ళి రథంగమయ్యారు. ఇక అడికెళ్ళి రథంగమయ్యారా ఇక దండివాడు శంకరుడేమో ఇక తపసన్నారించి పెట్టేనా ఇక పార్వతి నేడకైతేనా నా శంకరుడేమో అర్థం ఉన్నాడు నా శివుడల్లా అర్థం ఉన్నాడు ఇక శివునక్కల రాగడైతేరా ఇక అమ్మవారు పార్వతమ్మారా ఏ పార్వతమ్మార కన్న చూసేనా గుండెల్లుకు బెల్లమన్నాయి నా కార్యాలయం జల్లమన్నాయి నా భర్తల కాల శంకరుడు వస్తుండను కోరి పార్వతేవి తడిబెడి 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 తానము చేసి తడివత్ర విడిది పొడి వత్రం కట్టుకొని ఒక చేత నీళ్లు ఒక చేత నీ వల్లి పట్టుకొని అడ్డ మల్లె పూలు నిత్య మల్లె పూలు బొడ్డు మల్లె పూలు పోసంగి మల్లె పూలు సర్వా సంపంగి దేవా చండేరు పూలు అస్తల ముక్త కులాల జాతి గంగాది పట్టుకొని భర్తకెదురుగా అడిదానారు వద్ద ఉన్నది అయ్యో పార్వతమ్మారి వద్ద ఉన్నది. అటువంటి పార్వతీదేవి ఎప్పుడైతే శంకరునికి ఎదురుగా వచ్చి అగో ఎడమ పాదం గడిగి ఎడమ కుళ్ళకు తుడుతుంది కుడి పాదాలు ఎత్త గడుగుతున్నది ఆ పార్వతమ్మా ఒక పార్వతి ఏమి ఉండగా ఇవి ఒక కుడి పాదం కలిగి కుడుకుడు చూసి ఉండగా మిగిలిన ఉత్తకం మీద తల్లుకొని తగిలిన ఉత్తకం తాగ ఒత్తుకోని ఆ పార్వతి ఏమి ఏమంటున్నది వరివాల పార్వతి వరివాల పార్వతి ఎడవ పాదం కలిగినది ఎడవకుండా దిగినది కుడి పదం కలిగినది కొడుకుళ్ళ దిగినది మిగిలిన ఉత్తకమాలు మీదల్లకుండదేమో తగిలిన ఉత్తకములు తగవచ్చకుండదేమో ఎడవకుండా వల్లి కొడుకాళ్ళ దింపినది కొడుకుని నీ వల్లి ఎడవకాళ్ళ దింపినది ఎడవాక దింపినది అయ్య మెచ్చినాను మెచ్చినానే రామ రామ అయ్య నిన్ను నేను మెచ్చినానే రామ రామ మీ సిలికల్ల ముఖమేమో రామ రామ అయ్య చిన్నబోయి ఉన్నదమ్మ రామ రామ నీ అముసల్ల ముఖమేమో రామ రామ అయ్య వాడిపోయి ఉన్నదేమే రామ రామ నీకు తీరేరు లేకనా చిన్నబోయి ఉన్నవా రైకేరు లేకనా రంగితోటి ఉన్నవా ఏమి కావాలనమ్మో పార్వతి ఇక నాతో చెప్పవమ్మా రామ రామ పార్వతి అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకురాలవు అది పరాశక్తి విలోక మాతవు నేను అచ్చిరాక తరిగనే పచ్చిపాలతో అభిషేకము చేసినట్టు పాదములు కడిగినవు నా పాదాలు కడిగిన నీళ్లు పై చల్లుకున్నావు నాకెంతో ఆనందం అనిపించే మరి సిరికల్ల ముఖము చిన్నవైంది అవసల్ల ముఖం వాడిపాయే నువ్వు ఏమి లేక బాధపడుతున్నావమ్మా ఓ పార్వతమ్మా పార్వతి వినగలి లోకాల జంగళి ప్రాణం పట్టుకొని ఏమంటున్నది రామ 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 నా ఇంటి వయ్య ప్రాణనాథ బోనాథ
నాదా ప్రాణేశ్వరి ఎక్కడి ఎన్ని మళ్ళ దిగుతుల బంగారం వల్ల దూల మళ్ళ జాజి మళ్ళ దాలి మళ్ళ లక్షణాలున్నాయి ఎన్ని ఉండి ఏమి చెయ్యావో అనాదే వాడి విల్ల లేని ఇల్లు అనాదే మదీకటయ్యో అనాదే మాదా ప్రాణేశ్వర వాడి విల్ల లేని మాత చీకటి అలిక ముగ్గులు పెడతా ముగ్గులు మలుపుడానికి వాడి విల్ల లేకమాయే బాళ్ళ కత్తుల్ని బతుకమ్మ పండుగ పెద్దల కత్తుల్ని పెద్దరమ్మ పిలగల్ల కత్తుల్ని పీరీల పండుగ కోమద్ద పిలగల్లు బ్రాహ్మణుల పిలగల్లు బతుకమ్మలు పట్టుకొని గౌరమ్మను పట్టుకొని కనకలమ్మ పండుగిన వల్ల వాడుకుంటే నిలవలేను తాళలేను అనదే అది ఒక్క వాడి విల్ల కావాలేవో అనదే వాడి విల్ల కావాలేవో అనదే ఎప్పుడైతే నాకు ఒక అడవిల్ల కావాలని అన్నదో లోకాల శంకరునికి సల్లజమటలు పుట్టినాయి. ఎట్లా నా భార్య పార్వతి ఎన్నడు నన్నేం అడగలేదు. ఒక అడవిల్ల కావాలని ఎప్పుడన్నదో శంకరునికి అనేకమైనటువంటి భయం పుట్టే. మరి పార్వతి గర్భం లోపల ఆడోళ్ళు పుట్టేది లేదు. ఇప్పుడు రానున్న కాలం లోపల కాట్ల పుట్టేది కన్యపోషమ్మ దంపతిని కడుపులో పుట్టే ఆడోళ్ళు ఎవరు లేరు. నేను నీకు ఆరు సంతానం లేదు. అందులో నా పార్వతి నాకు దక్కుద్దలేదు. ఇస్తామంటే నేను ఇబ్బందుల పాలైతా. ఎంత పని అయిపోయే మునిగేను మునిగేను రో నా గొప్ప మునిగేను రో అయ్యో నేనేమి చెయ్యాలే నేనెడబోవాలే అయ్యో ఏల కుమారాజా రాజకుమారాజా నా తండ్రిని వాడు రో లోకల శంకారుడు అయ్యో ఏమని మాటాడో మాటలు అంటాడు అయ్యో ఏమని జ్ఞానారో జ్ఞానాలు అంటాడు బాబా కులంగి కుల సఖియా మగువారా భార్య నువ్వు భయపడబోకు బాధున ఉన్న బుగులు పడకు బుధానం ఉన్న చెడవకు బామ చేపున ఉన్న ఏదో విధంగా నీకు తప్పకుండా అడి సంతానం ఇస్తా. నువ్వు తానాలు చేసేమో తయారు ఉండావు ఏడు పద్నాలుగు సంవత్సరాలు అవుతారా ఏడు పద్నాలుగు సంవత్సరాలు అవుతారా ఓ ఎలదీవ గడ్డారో గడ్డొక్కటి ఉన్నది ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు అవుతా ఎలదీవ గడ్డ ఇలదీవ గడ్డ కాడ మారేడు వృక్షం ఉన్నది మంటి తోటి లింగాన్ని చేసి మనసార పూజలు కట్టారే పూజలకు మెచ్చే పూర్వజన్మ సుకృత ఫలాన పుణ్యం కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలు అంటారు అవు అటువంటి పూజలు మన వల్ల కట్టాలే ఓరి ఆడొక్క విల్లాను ఓడల్ల కట్టాలే నువ్వు తానము చెయ్యాలే తయారు ఉండాము ఓరి ఇటువంటి మాటలు ఇద్దరు చెప్పేనా పార్వతి నువ్వు తానము చేసి తయారుండమని పార్వతికి చెప్పిండు. అగో పార్వతి సంబరపడకుండా తానము చేసుకుంటా లోగిళ్ళల్లో ఉన్నది. మరి నేను అడవిల్లా సంతానం ఇస్తానంటే ఎట్లా ఏదన్నా ఉపాయం చేసి తనకి అడవిల్లని ఇస్తానంటుండు ఆ శంకరుడు. ఒకప్పుడు తొనకొండ పట్ల వేరేవాడు జ్వనకొండ పట్ల వేరేవాడు త్వర పెద్ద రాదున్నాడు. అల్లగు సవలచ్చ మంద స్వామి కాశ మంద దేవదేవుని మంద దేవుని ఆవుల మంద ఏడు చుట్ట మంద ఎనభై ఆవిడ గడ్డ జాలు మంద గర్భజావిడ ఆవులో ఉష్కకు ఎంపిక ఉన్నది గాని గొల్లొల్ల మందకు ఎంపికవు లేదు. మానేడు చోడావాళ్ళకు ఎంపిక ఉన్నది గాని గొల్లొల్ల మందకు ఎంపికవు లేదు. అటువంటి పెద్ద రాదు పదల్ల బొబ్బది బట్టి ఐదేళ్ల ఆరది బట్టి నా మందను కాపాడటువంటి మహాశక్తిని తయారు చేసి నా మంద మీద కావలించమని మహేశ్వరున్నాంగన వేడుకున్నాడు. నా మాయ చేత అది పరాశక్తిని ఆవిరి చేసి ఒక మాయ సారూపమైనటువంటి సౌడలమ్మను తయారు చేసిన మందవీర సౌడలమ్మన్నది సౌడలమ్మని పిలిచి నా ఆవిరి చేసుకొని ఆవిరి చెమటగా మార్చి చెమట లోపల జగవీర మాతను ఉట్టిత్తనంటుండు ఆ శంకరుడు. ఎక్కడున్నవే సౌడలమ్మో అమ్మా నువ్వు సవలచ్చ మంద లోపల ఉన్నావా బిడ్డో బిడ్డ లోకాల శంకరుడు గడగడ గడగడ కాతలు పెడుతుంటే గట్లు తగులుతున్నాయి కొల్లల మంద లోపల సౌడాల మరకందాదు చే సౌడాల మరకందాదు చేరు అయ్యయ్యో దేవామ రాజోనంద కన్నా తండ్రిని కన్నాను చెల్లి ఎలిగెత్తి కీకాలు పెడతా ఉన్నారు ఆయన సౌడాల మారయ్యమంట ఉన్నారు అయ్యో నైన్న నాదైన మిత్రుడు ఎవరు ఎవ్వాలచ్చాను నీకు శత్రుడు ఎవరు ఎవ్వాలచ్చాను ఇక పయ్యా పడాకు బాధనా ఉన్నాను ఇక్కడ
గడగడ గాతాలు పెడతా ఉన్నాయి, గడగడ గాతాలు పెడతా ఉన్నాయి, చెడు మందాలు ఉన్నాయి, చెడు మందాలు మందాన్ని చౌడాలమ్మా, ఓరి ముప్పను బట్టేది బండారు సంచీర, ముప్పను బట్టేది బండారు, ఏ సంచి లోపల చెయ్యే లోపల చెయ్యే, ఓరి మందాన్ని రాను పడతా ఉన్నది, మాదేవి నమందా ఏ భూదేవి నమంద బుద్ధితో ఉండాలి, ఏ మందకు కట్టే కడతా ఉన్నది, నా సగము దేహం మందాన్ని దారే సౌడాలమ్మాయి తల్లి ఉన్నది, నా సగం దేహం సౌడాలమ్మా, నా తండ్రి వేదికి అత్తదో నాయరా, తండ్రి వెడికి వస్తా ఉన్నది, నీకు ఏం భయం వచ్చింది నాయన్న, ఇద్దడు కొట్టిన శత్రుడు కొట్టిన పాలోడు కొట్టిన పగోడు కొట్టిన తొమ్మదొంగ తాపు దాన్ని కొట్టే, నీకు ఏం బాధలై నన్ను విలిచినవంటుంది ఆ సౌడలమ్మ, అయ్యయ్యో నా బిడ్డ దయగల్లో నా బిడ్డ, ఓ బిడ్డ చౌడలమ్మ నీ తల్లి పార్వతీ ఒక వారి వీళ్ళ సంతాన భావనని కలకల కలకల కంట తడబెడుతున్నది, నువ్వు ఆవిరిగా మారి నా చెవుట లోపలి ఉండాలి, ఓ బిడ్డ చౌడలమ్మ నా తీర్థం తోడబుతుంది ఉడంగనివి, ఒక ప్రాణానికి వెనకాల నీ తల్లి ఒక్క గర్భం అందు ఉడంగనివి, ఆ కాట పుట్టేది కర్ర పోసి తప్పి ఎవ్వరు లేరు, అయ్యయ్యో నా బిడ్డ దగ్గర నా బిడ్డ, అయితే నా కళ్ళ తల్లి గర్భంలో నేను ఉంటకుండా ఆగో నీ యొక్క వంశముతోటి నీ యొక్క రూపముతోటి నీ శముడలో ఉంటే జలవీర మాత ఈ లోకానికి ఒక లోక కర్తనైతా, నీకేం భయం లేదు నా తండ్రి అని చెప్పి నీ మాటలను కింద పడతా అని ఎప్పుడైతే అమ్మవారు సౌడలమ్మ ఒక కచ్చబల్ల బండాలికై మంతరించి పుట్టమని జ్ఞానం పలికి మాటల మంత్రాలు మర్చిల్లకి వారికి కోరని కచ్చబల్ల మీద కొట్టుకోని శంకరుని శముట లోపల ఆవిరై పుడుతున్నది ఆ సౌడలమ్మ, శంకరుడు సౌడలమ్మను ఆవిరిగా ఆదిశక్తిని చేర్చుకున్నాడు, ఏర్పడకుండా శంకరుడు నిలుచున్నాడు, పార్వతీ తానము చేసి నా తామనము పూజలు కోవాలంటివి పూజలు బోధం పమ్మని పిలిచి శంకరుడు పార్వతి నంది మీద కూర్చుండి సత్యడు సముద్రాలు అవతలకు ఎట్లా పోతున్నారు, రేపా రేపా రెక్కలు, ఏ రేపా రేపా రెక్కలే, మా రెక్కలు పట్టరా, ఏ మొయ్య మొయ్య మోతరా, మా మూతలు పెడతా ఉన్నది, ఓరి నాలుగు గల్లా పల్లరా, ఏ పల్లలే పోతున్నది, నా నంది పోతా ఉన్నదో, ఓరి నంది కూడా దేవుడు, అరే పాపమ్మ ఉన్నది, ఏ ఒక్క యామేడెల్లెరా అయ్యో, రెండవ యామేడ వెళ్ళరా మావ రామారా, ఓరి తెల్లని తెల్ల చూడరామవ రామో రామ, నా నల్లని మా పుల్ల చూడు రామవ రామ రామ, తెల్లని తెప్పల్లకేరి నల్లని మా బెల్లకేరి నంది పోతున్నాడు, ఒక్క సముద్రం రెండు సముద్రాలు ఎంతక ఏడు సముద్రాలు దాటి ఎనిమిదో సముద్రం మీకే, నంది కూడా పోతడేమో రామవ రామ రామ, మొత్తాలు పెట్టారు నంది కూడా అనుభూతం ఉన్నాడు, ఓరి మేఘాలార మీదనైతేరా, నంది పోయేటి పొగడైతేరు, ఎవరన్నారకన్న చూసి అరే మాన మొక్కార ఎండ ఉన్నది, నా మణిపల్లార కొడత ఉన్నాయి, ఓరి తమను ఉన్నారన్నాయి, నా తండ్రిగానే కొడత ఉన్నాయి, మానవ ఎండ మనిపి కొట్టే తమిళ ఎండ తండ్రి కొట్టే, సూర్యుడు ఎప్పుడైతే ఎండ కొడుతున్నాడో ఎండ వేడికి శంకరుని యొక్క చెవుట పల్లె జడల్లా ఉండవచ్చేనా, ఏ పల్లె జడల్లా ఉండవచ్చేనా, అటువంటి యొక్క ఎండ వేడికి శంకరుని చెముట పల్ల జడల్లకేరి ముక్కు విని కత్తుంది, ముక్కు విని చెమట బొచ్చ విని కచ్చ, బొచ్చ విని చెమట బొడ్డు కాడికచ్చ, బొడ్డు కారు చెమట మొకాలు కాడికచ్చి, ఎడవ కాలు పొట్టు వినేది వినికచ్చి, ఆ శంకరుని చెముట సముద్రంలో వాడుతున్నదయ్యా, సముద్రం లోపల చెమట పడుతున్నదమ్మో అమ్మా, అటువంటి శంకరుని చెమట తల 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 మెరుచుకుంటా సముద్రంలో ఎప్పుడు పడ్డదు, అగో సముద్రం లోపల మచ్చ గందికనే ఆడి చేప అది నోరు దాపుతున్నదమ్మా నారాయణ, నోరు దాపుతున్నదమ్మా నారాయణ,
శంకరుని చెవుడనైతే ఓ దేవుడో, శంకరుని చెవుడనైతే ఓ దేవుడో, నా శాపల మింగినాది ఓ దేవుడా, శాపల మింగినాది ఓ దేవుడా, అలా 66 కాలడట నారాయణో, 66 కాలడట నారాయణ, ఓ అల్ల వల్ల ఆడవట్టే ఆ చబరా, అల్ల వల్ల ఆడవట్టే ఆ చబరా, నా సన్న పక్క ఉంచి కల్లా సాబరో, నా సాగల్ల తిరుగుతుంది ఆ చబరా, సాగల్ల తిరుగుతుంది ఆ చబరా, 66 కాలడోడి ఆడుతుంది. ఉష్క తెప్పల మీద సాప ఎప్పుడైతే ఉరుకులాడుతున్నది, ఏరు పాడకుండా చెమట ఇడిచిపెట్టిండు సట్టే సముద్రాలు అవుతల, జలదీవ గడ్డకు మారేడు వృక్షము కాడ, మన్ను తోడు లింగము చేసి పార్వతి పరమేశ్వరుడు ఆ తుమ్మి పూలతోటి తృప్తిగా పూజలు చేస్తున్నాడు. శంకరుని సంగతి అక్కడున్నది, శంకరును చెమట మింగిన శాప ఉష్క మీరున్నది, ఆ శాప సంగతి ఇక్కడున్నది. హరి భూమి తోడ పుట్టారో కరుణల పుట్టారా, కరుణల పుట్టారా కంచల మరేమా, అమరి కింద కోమలది పుట్టారా, అమరి కింద కోమలది పుట్టారా, ఏ ఆ పుట్టలో పాల మరి ఏమి ఉన్నది, ఆ పుట్టలో పాల మరి ఏమి ఉన్నది, అరే 12 శిరుసూల ప్రాతపనాగన్నరా, 12 శిరుసూల ప్రాతపనాగన్నరా, ఏ కరకర పొద్దూర పొద్దల పడుతున్నది, కరకర పొద్దూర పొద్దల పడుతున్నది, నా కర్రౌలెంకాలు అదెంకలు కొట్టేనా, కర్రౌలెంకాలు అదెంకలు కొట్టేనా, పులితోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల్ల మరి ఉడల్ తోడి మరి ఊరలు పున్నది పంగల్ తోడి మరి పడవృక్షముంది కొమ్మల తోడి మరి కోటి ఆగడా, కన్నడ తెలుసు ప్రతాప నాగన్న పొట్టు ఒడుతున్నది నేను గంగా స్నానము చెయ్యాలి అనుకోని 12 పడిగలు ఒక్కడు చేసుకోని, అగో నాగన్న సముద్రానికి అత్తున్నాడయ్యా ఓ లోకురా, నా మూత పెట్టుకుంట నాగన్నా నాగన్నా, నా సముద్రం వేడికి ఎట్లా వస్తున్నాడు నాగన్నో నాగన్నా, దిగు దిగు నాగన్న అనగన్న దిగు రాసుందారి నాగో నాగన్న, దిగు రాసుందారి నాగా నాగన్న, దిగు దిగు నాగన్న అనగన్న దిగు రాసుందారి నాగో ఓ నాగన్న, దిగు రాసుందారి నాగా నాగన్న, దిగు దిగు నాగన్న దిగురాసుందరి నాగా, దిగురాసుందరి నాగా, నీతో చిట్టడు రానగన్న నీ పడిగ మొంటాడు రో నగన్న, నీ పడిగ మొంటాడు రానగన్న, నీతో చిట్టడు రానగన్న నీ పడిగ మొంటాడు రానగన్న, నీ పడిగ మొంటాడు రానగన్న, ఏ కలిసిని సంబోసి నగన్న మరిసి పన్నవురో ఓ నగన్న, మరిసి పన్నవురా నగన్న, కలిసిని సంబోసి నగన్న మరిసి పన్నవురా నగన్న, మరిసి పన్నవురా నగన్న, దిగు 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 నాగన్న అనగన్న, దిగు రాసుందారి నాగా ఓ నగన్న, దిగు రాసుందారి నాగో ఓ నగన్న, దిగు దిగు నాగన్న నగన్న దిగు రాసుందరి నాగో నగన్న, దిగు రాసుందరి నాగో మొయ్య మొయ్య నాగన్న, మో తల్లి వెట్టుగా కరుణాల పుట్టరా, అయ్యో కదిలత్త ఉన్నది నా సముద్రాల వేటికి నాగన్న వచ్చనా, నాగన్న రాకడా ఓ శాపకంట చూసనా, గుండెలకు బెల్లురో శాపకంట ఉన్నది, నాగన్న నన్ను చూస్తున్నాడు ఈ మెరుపులకు ఈ తలుపులకు నన్ను చూసినా మింగుతాడు, అవో నీళ్ళల్లుంటే శాపకు 67 బలం ఉంటది, ఉష్క నీళ్ళ ఉంటే నేను ఉరుకురా అంటే ఉరుక రాదు, పోదా అంటే ఓరాదు, నా ప్రాణం పోయే కాలం వచ్చిననుకోని, నా శాపకండ చూసినాది సుజినాదు, బాధపడతా ఉన్నదమ్మా శాపరా, నాగన్న ఉరికి వచ్చే రామరాము, నాగన్న వచ్చే వల్ల కల్లా తల 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 మెరుస్తున్నది, అబ్బబ్బ సముద్రం లోపల నేను ఎన్నో చేపలు చూసిన గాని ఇటువంటి యొక్క చేపను చూడలేదు, కాలం మరిచింది జపం మరిచింది నాగన్న, దీన్ని మింగకుంటే నా జన్మ ఎందుకనుకోని, దబదబ ఊరికి వచ్చి నా లటుకన మింగినాది ఆశాపను, లటుకన మింగినాది ఆశాపను, అటువంటి నాగన్న ఎప్పుడైతే శాపని మింగను, మింగుదా అంటే మింగత్తలేదు, కక్కుదా అంటే కక్కత్తలేదు, నా కంట మందు శాప తట్టుకున్నది మళ్ళీ ఎప్పుడు శాప తట్టుకున్న ఒక నాగన్న కరణల పుట్ట లోపల ఒక నాగన్న పోయి ఆ కరణల పుట్ట లోపల తోక వలి వేసుకొని ఎప్పుడు వండుకున్నదో, ఒక గడియాలెల్లరా రెండు గడియాలెల్లరా, రెండు
రెండు గయ్యాలెలరా మూడు గడియాలెలరా ఒక గయ్యాలెలతలి రెండు గడియాలెలతలి కనలెల్ల బుట్టలో నాగళ్ళ గమనగని కంట ఉబ్బుతున్నది తొమ్మిది గడియలు ఎప్పుడు వేయుతున్నదో వరరమదేవో యలక్మరాజు వరరమదేవో యలక్మరాజు కరుణల్లారా పుట్టాలో బాలు పుట్టాలో మొదలు పెట్టి పుట్టాలో ఇక్కడ దగ్గర పట్టా పట్ట కంటం కూడా రోవలుగా వచ్చేయరు అయ్యో రాజమండ్రులు పట్టుదల మారు భూములు పట్టు సుఖాలని దగ్గరలో చూరుడు మారు కైదల భోగన కంటాయి భోగావచ్చు భోగన కంటాయి భోగన పట్టాలి పంతల బాలారో బయట పడ్డాలి కాపడబట్టే నిన్ను కావులు తప్పే మిరుగుల వర్షం గురిసే పట్టబడి చుక్కలు చల్లవనే అగ లోకమంత ఏకమైతున్నదయ్యా రామ చేరిపోతున్న చెడగొప్పలాయే అమ్మడి గవ్వలు తల చిక్కులు మానడి గవ్వలు మన దండలు అట్టడి గవ్వలు అందరి మూగలు కుంచడి గవ్వలు కూర్చురాయే రెండు కళ్యావరిచ్చాలు అగో నా గుంభావులు వచ్చి పాటలు పాడుతున్నాయ్యా రామ రామ తీరుకోని గమ్మల పెట్ట ఉట్టే పెట్టులవరం ఆడి విల్ల ఉట్టికి అవి కావున వారికి అవి కూత ఉడితే ఇక్కడి సంగతి ఇక్కడ ఎక్కడున్నదో లోకాల శంకరుడు అమ్మవారు పార్వతి అవి పూజలు కథమైపోయినాయి శంకరుడు బాల ఉట్టిందని తెలుసుకున్నాడు ఓ పార్వతి ఇక మనం ఇంటికోదాం అనుకోని నంది విన కూచుండు అగో శంకరుడు రావత్తాడమ్మా రామా రామా అయ్యో శంకరుడు రావత్తాడమ్మా రామా పార్వతి రాత్తారమ్మారారా ఒక్క సముద్రం దాటి రారే రారా రెండు సంవత్సరాలు దాటి రారే రారా ఒక్క దొక్కడు లెక్క పెట్టి ఏడు సముద్రాలు దాటి గల్లలో కాళశంకరుడు కండ చూచే అగో నా బిడ్డ ఒక్క గమల పెట్టి లోపల ఉట్టింది కనవీన నాగం బాగు నాట్యం చేస్తున్నాయి పెద్ద పెద్ద పాములు పేర్లైన చిన్న చిన్న పాములు చిన్న చిన్న ఉంగురాలు మన తిన్న పాములు మట్టలైపోయిన నాగం బాగు నడికట్లు చేరిపోతూ చెరపప్పులు నాగో ఉడలో రచనకోని అమ్మ మాగు ఆచికీకలు పెట్టాలి పెడబొబ్బలు పెట్టాలి అటువంటి బాల శోకము నా భార్య వినాలే బాల వీధ పాములు వాడాలి అది కచ్చబల్లవు వీధి వట్టే రారా ఓరి పుట్ట మీద కొట్టినాడే రారా పండుకున్నాడి బాలారారా ఓరి ఆర్చికీకలు పెట్టినాడే రారా నా పేడా బొబ్బలు పెట్టినాడే రారా గంజల మర్రి కాడకావు కావు ఆడి వీళ్ళ ఒక శోక వినవత్తుండ పార్వతి తెల్లని తెప్పల కిరణాలను మప్పల కలి ఎప్పుడు పోతుందో నాగవాయు ప్రాణాద వనాదు నాగవయ్య ప్రాణాద వనాద నాద ప్రాణే దూర భూలోక నగరం లోపల కాళ్ళల్లో పుట్ట కాడ కంజల మర్రి కాడ ఆడి వీళ్ళ అలికిడి నత్తున్నది కిందికి దిగవయ్యా ఓ ప్రాణనాద కన్నెరికే ఉన్నది గాని ఆడళ్ళ తోటత్తకిదే బాధ అన్నాడు అవో పుట్టగాడి కచ్చగలగల్లా కదికోల పిల్ల కంట తోడు చూస్తున్నది ఓ పార్వతి నీకు ఆడవిల్ల లేరని నీకు బామ బాగున్నది మన తీరే ఉన్నది ఆడవిల్ల మనకు ఇప్పటికైనా అప్పటికైనా బిడ్డోల కనబడుతుంది మనను ఈ పిల్లను తీసి నీ వదిలేస్తా నువ్వు బిడ్డోల పెంచవాలనమ్మా ఓ పార్వతమ్ము చాలు ఈ పిల్ల ఒక్కదన్నది అప్పుడు పట్టంత పసుపు కావాలి బారంత రూపు కావాలి అరే ఆడి విల్ల పుట్టిన గడిజ ఎట్లా ఉన్నదో సూతనాన్ని పంచంగాల కట్ట తీసి లోకాల శంకరుడు ప్రతిఫలనం చేసి ఆమె పుట్టకాల పుట్టిన పేరు ఒక పేరు పెడుతున్నా అని చెప్పి రేణుకా నక్షత్రము లోపల మనకి ఈ పిల్ల దొరికింది ఆమె పుట్టకాల రేణుకన్న పేరు పెడుతున్నదన్నాడు ఆ శంకరుండు
ఇంటికి వెళ్ళినాక ఎల్ల లోకులు మెచ్చంగా 21వ దినము నాడు ఆగో రేణుక ఎల్లమ్మన్న పేరు పెడదాం అని పార్వతి బడి లోపల ఎప్పుడైతే ఆ బాలనేశ్వరం ఆ పార్వతి పరమేశ్వరుడు కైలాసం వచ్చి కైలాసం వచ్చినల్లకల్లా అమ్మవారు ఒక పార్వతికి బట్టంత పసుపాయ బాలంత రూపాయ ఆగో నిమ్మలు పట్టిండ్రు నీడలు పట్టిండ్రు పత్తలు పట్టిండ్రు. చెల్లమ్మా అగో నీ యొక్క ముగ్గురు కొడుకులు ఉన్నారు, నాకు ఒక కూతురు పుట్టింది, రేపే పేరు పెట్టుకోవాలి. రావు రావు చెల్లెలా, అయ్యో రావమ్మా చెల్లెలా, అయ్యో రావమ్మా చెల్లెలా, ఇక నీ యొక్క కోడాలు అయ్యో పేరన్నా పెట్టాలి, ఇక నా ముద్దూర చెల్లెలా, ఇక నా బంగారు చెల్లెలా. చెల్లెలా నీ కోడలకు పేరు పెట్టాలి, వెంటనే తయారై రావమ్మా నా ముద్దుల చెల్లెలా. అందరూ ఒక దామిడి కలది ఏవి ఒక కొడుకుల వేడిగా తీయమంటున్నది. కొడకన కొడకారు దయగల్ల కొడకారు, కొడకన కొడకారు దయగల్ల కొడకారు, ఊరు కొడుకులారు నా ఎల్లగానికి బిడ్డ ఉట్టిల్లాడ రేపు లేదు ఎల్లుళ్ళు పురుడున్నదాట. నేను ముంజేది కడియాలు ముద్దుడు ఉంగరాలు చౌకట పూలు సొన్న భంగిలు పట్టుకొని నేను వయ్యిరో నేనే అత్త, నేను వయ్యిరో నేనే వస్తారు. వందదండి ఒక లోకాల శంకరు చెల్లెల దమడి కలిసి ఏమి చెప్పి ఎప్పుడు వెళ్ళి పోయాను. ఆ దమడి కలిసి ఏమి అల్లగానికి బిడ్డ పుట్టిన ముందేది కదా ముద్దుడు ఉంగురాలతో ఒక డబ్బులు సన్న భంగిలు పట్టుకొని రాజం మహారాజో ఎలక్మారాజో చెల్లి చోపరి పట్టమే తెలిపోతా ఉన్నది. పర్వతి ఏలేది పంచాలిగిరి లేని వడిబిడ్డ రాకాడ ఎవ్వరు చూసి ఆడిబిడ్డ రాకడ పార్వతి ఏది చూసి చెంబుతో ఉతకాలు చేతులు ఇవాళ ఎవరికి దవ్వాది కన్నమ్మ కత్తు తీసుకొచ్చి ఒక చెమటకలు చేయి ప్రాణమ్మ గారికి కురిసిలు చేసి కొట్టలు ఉన్నారా బిడ్డను తెచ్చారా వాడి బిడ్డారో చేతులు పెట్టారా అయ్యో నమారే గోడలమ్మా రామ రాము, అరే నముద్దు కోడలమ్మా రామ రామా, అయ్యో ఎంత ముద్దు ఉన్నదమ్మా రామ రాము, నేను యొక్క బిడ్డ ఏనాటికైనా నా ఇంటి కోడలైతది అనుకోని నేనే తొక్కలు వేసి చోపాట వార్తలు అంటుంది చౌడికలాదేవి. 30 కోట్ల 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచారమంతులు, బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రాది జనులు, దేవతలందరూ వచ్చి రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టిరి. అగో ఎల్లమ్మకు బంగారు తొట్ల కట్టి తొట్ల లోపల ఎప్పుడు వండ పెట్టిరో పార్వతి సమేతంగా ఆ ఆడిబిడ్డ చమిడితల పోయి మాన గోడలకు లాలి పాత వాడుతున్నవోయే. లాలి నాగరికల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్ర పోయే లాలమ్మ లాలి, అయ్యో లాలి నాగరికల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్ర పోయే లాలమ్మ లాలి, ఊగేటి ఉయ్యాల పాడేటి చోపాట, ఒరి ఊగేటి ఉయ్యాల పాడేటి చోపాట, బంతి నాగరికల బంతి లాలమ్మ లాలి, కెలింగ నిద్రపోయే లాలమ్మ లాలి, అరే పండుకున్నారు ఎల్లమ్మ, ఈ అమ్మవారు రేణికెల్లమ్మ, ఈ ఒక కన్నూర ముద్ద ఉన్నది, ఈ ఒక కన్నూర దత్త ఉన్నది, అది పన్నట్టేనే పండుకున్నది. పర్వతమ్మార కన్న చూసేనా నీ మేనగోడలు అన్నది తని లేపకం అన్నది, మరి మొట్టమొదారును ఆంగిరైకలు తొడిగిస్తా అని మేనత్త సంకెత్తుకొని ఆ ఎల్లవ తల్లికి ఆంగిరైకలు తొడుగుతున్నది. ఓ రామ రామ జాకిటి అమ్మవారు రేణుక ఎల్లమ్మకు జాకిటి ఎప్పుడు పెట్టను, అగో రేణుక ఎల్లమ్మ గడగడ గడగడ గాతలు పెట్టే తెల్లని గుడ్లకు తెచ్చింది కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తింది కోపం, బియ్యమని వండి పట్టు పిండి పడుకో. 21వ రోజు పిల్ల బగ బగ మంటలు, బగ బగ మంటలు,
పోయి మంట మంట వంటరు ఏ మేనత్త బొచ్చలా ఏ మేనత్త బొచ్చలా మా ఎగిరి తన్నుతున్నది ఎగిరి తన్నుతున్నది గుండె మీద వండరు అత్త దచ్చిన వైకరా శివరపర రేణుక అది శిల్పి అత్త ఉన్నది నా గాజులన్నీ రేణుకో ఏ గల్లు మారి కొట్టరు అది కిర్ర కిర్ర రేణుక ఏ వెనుకమ్మ తిరగరు నా ధరణి పైన పడ్డదో ఏ ధరణి పైన పడ్డదేమో రామ రామ నాడి బిడ్డ చూడరాదే రామ రామ చెల్లి ఎవరి మాటలు అంటారన్నా రామ రామ వరిలే అయ్యో నేను అయ్యో నేను తల్లి మంచిదంటారే తల్లి మంచిదైతారు పిల్ల మంచిదంటారే ఇల్లు ముంచుకుంటేనే ఆఖరి మంచుకుంటది ఇల్లుని చూడు ఇల్లాలను చూడు అంట నువ్వు ఎప్పుడన్నా నువ్వు పసుపు వేసిన రైక తెచ్చావా పచ్చ టాపులో తెల్లని మెతుకులు పెట్టావా ఏం పెట్టే ముఖము ఏం చూసిన ముఖం అంటి పిల్ల సోరాకు ముఖం తీరాకు నీ కాయక ఉంటుంది బిడ్డ అర్ధసేరు బిడ్డ ఆ పిల్ల మీద మనురో పిల్ల మీద రంకులెల్లే ఉన్నది గయ్యాడెల్లి ఉన్నది ఇక నేను పోతానంటది వెళ్ళిపోతా ఉన్నది రంకులెల్లి గయ్యాడెల్లి అది నా ఇంటికచ్చి సంసారం చేస్తదా నా కొడుకులు ఒక్కరు కాకుంటే ముగ్గురున్నారు రాజ్యాలు తిరిగి తెస్తా నీ పిల్ల వద్దు అన్నది పిల్లను అక్కడ దించి అగొజ్జామికి దేవి పోతున్నదయ్యా ఓ రామ రామ ఏది ఎప్పుడు ఎల్లిది ఎల్లవో కనదల్లి పార్వదేవి అమ్మవారు వెనక ఎల్లమ్మ ఎట్లా పెంచుతున్నది ఊకుంతో ఓదాయి ఒక్కవయ్య ఓదాయి పాలయ్య ఓదాయి పండ పెట్ట ఓదాయి ఎరుదాయి ఎల్లబెట్టి ఒక గడిజలు ఎంబరు వెనక ఎల్లమ్మ రామ 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 ఎల్లు పెరుగుతున్నది ఎంతింత ఎల్లవ్వ వైద్యంల పిల్లారా తల్లి పెరుగుతున్నది సదువయ్య బల్ల సదుపుకుంట ఉన్నది సదుపుకుంట ఉన్నది ఏడేడు సదువు ఎల్లదవ కట్టేరా చిన్నంగా నిల్లంగ ఎల్లంగలన్న కట్టేరా ఎవో నీళ్ళు వేసేరా ఏడల్ల పిల్లారా రేణుక ఎల్లమ్మ ఏమంట ఉన్నది ఏ బాలాక వచ్చేరా ఏ బతుకమ్మ పండుగు అల్లు కోమత్త పిల్లలే ఏ బ్రాహ్మణ పిల్లలే అల్లు బతుకమ్మ వట్టుగా ఏ వాళ్ళు పోత ఉంటేరా ఏ వాళ్ళ కళ్ళ చూసేరా ఏ తల్లి వేడుక వచ్చేరా ఏమంట ఉన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ చిల్లంగా వెళ్ళంగా ఏడెళ్ల పిల్ల ఎప్పుడు వెళ్ళో చదువు బల్లలో చదువుకున్నది ఏడేడు చదువులు ఎల్లదది 14 చదువులు పారదది ఒక లాలి ఏమంటల్ల ఒక ఊడని శరగా నేర్చి అక్క కూలలో దాంట్లో ఏర్చి బాళ్ళ కచ్చిల్ని బతుకమ్మ పండుగ పెద్దల కచ్చిల్ని పెద్దరమాస కోమట్ట పిలగాళ్ళు బ్రాహ్మణుల పిలగాళ్ళు ఒక బతుకమ్మలు పట్టుకొని వాడుకొని పోతుండే అడుగుల పిలగాళ్ళ కళ్ళ చూసి తల్లి వేడు కచ్చిల్ని రేణుక ఎల్లమ్మ వెనక ఎల్లమ్మ ఏడేడు 14 విద్యలు ఎప్పుడు నేర్చను అదో 12 పిల్లాయిటల కల్లా కోట్ల బంతులు బావన్ల బంతులు బతుకమ్మ పట్టుకోని కనకారమ్మ బండకాడ ఆడుకొని పోతుంటే ఓ తల్లి పార్వతి రామ రామ కోదండ రామ కోదండారా ఏంది బిడ్డ అయ్యో కోమటొక్క బంతుల చూచరా కోదండారా నా పామని బంతుల ముక్త ఉన్నది కోదండారా నేను కన్నా బిడ్డానున్నానమ్మ కోదండారా అయ్యో బతుకమ్మలు ఆడుకుంటేనే కోదండారా నాకు సెలవల్లా వెట్టారాదా కోదండారా ఓ కన్న తల్లి పార్వతి ఆగో బతుకమ్మ పట్టుకోని కనకాలమ్మ బండ మీద బతుకమ్మ రావాలే నాకు బతుకమ్మలకు సెలవు పెట్టుమంటున్నది నేను కాయలమ్మ ఎల్లవ్వా
ఎనక ఎల్లమ్మా నేను ఎన్ని రోజులు అయ్యేది చూడవచ్చు నాకు బిడ్డ ఎప్పుడు ఉంటాను నా ఇంటికి గవ్రమ్మ పట్టుకొని వాడుకొని పోను చూస్తున్నా ఓ బిడ్డ ఎల్లవ్వా నా బిడ్డ ఎల్లవ్వా ఓ బిడ్డ ఎల్లమ్మా భయపడకమని ఒక పార్వతి ఇవ్వనండి మత్తవల్లె పూలు నిత్తవల్లె పూలు బొట్టవల్లె పూలు దేవగన్ నేర్ పూలు తీసుకొచ్చి బతుకమ్మ వెలిసేరా ఏమంటా ఉన్నది సంభ్రమ నాకున్నది అనుకోని ఏడుగురు దాసులను తోటకు తోలి ఏడు గొప్పల పూలు తెచ్చి ఏడంతస్తుల బతుకమ్మను వేర్చింది పత్తిర్ల పలారాలు చేసి తయారు చేసే నువ్వు తయారయ్యి ఆడుకోని రమ్మంటున్నది ఆ పార్వతమ్మ రేణుకెళ్ళమ్మ తడిబడి తడిబడి తానము చేసి మండళ్ళ పడి చిరమడలు మోయగట్ట గురిజవన్న రేఖ గుంజుబడి పెట్టింది పెద్దలు గాయబెండు పోయి నిండా సొమ్ములు గాయబెండు ఒక సొమ్ము అన్ని సొమ్ములు పెట్టి అర్థవల చూసింది నా గుంభాను అడికట్లు చేరిపోతులు చెడగొప్పులు తగడి గవ్వలు తల సిక్కులు మానడి గవ్వలు మనదండ నచ్చడి గవ్వలు అందరు మూగలు కుంచెలు గవ్వలు కుత్తులు రేణుకెళ్ళమ్మ ఏడుగురు దాసులు ఎంట పెట్టుకోని ఏడంత్రాల బతుకమ్మ పట్టుకోని అమ్మవారు కనకారమ్మ బండ వీనికి పోతున్నది ఓ రామ రామ అమ్మవారు వేరుక రముడానే రామన్న రామ 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 రామన్న రామ రాఘవ రామయ్య రాము రామ రామ రామన్న రామ నా ఆడుకుంటా మరి పాడుకుంటా ఆడుకుంటా మరి పాడుకుంటా అమ్మవారు బాగున్నదేమో ఆడుకుంటా మరి పాడుకుంటా కనకాలమ్మ బడగాడ కనకాలమ్మ బడగాడ బతుకమ్మ అని పెట్టినాదో కనకాలమ్మ బడగాడ మీరు కూడా బతుకమ్మ ఆడుతున్నారు బతుకమ్మ ఆడుకుంటున్నాం ఓ కోమట్లం బ్రాహ్మణులం అందరూ బతుకమ్మ ఆడుకుంటున్నాం నేను శివునికి చిన్న బిడ్డను శివనల్లి మాతను పేరు రేణుక ఎల్లమ్మ అంటారు నేను కూడా బతుకమ్మ ఆడుకుంటా ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నువ్వు కూడా వాడుకొని వచ్చినావు మరి ఒక పాట వాడింది ఆడుకుందాం అయ్యో కొత్త కొత్తగా నాకు పాటలు అత్తయో రావు నీకు నచ్చిన పాటలే పాడమ్మా పాడన్నా పట్టు సీర కొంగు తీసింది బొట్ట దక్కింది దాసలు పట్టుకుని అటువంటి ఒక కోమట్ల మంత్రులు బామండ మంత్రులు బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రాది జనుడు మన భారతదేశంలోన బతుకమ్మ పండుగ అంటే మా గొప్పది ఉన్నది ఆ బతుకమ్మలు ఎట్లా ఆడుతున్నారు ఆ బామలంతా అయ్యాలో రామ 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 అయ్యాలో రామనేసి రామయ్యాలో అయ్యయ్యో రామయ్యాలో అయ్యమ్మ దేవయ్యాలో ఎర్ర ఎర్ర గుళ్ళు ఇయ్యాలో ఎర్ర ఎర్ర గుళ్ళు ఇయ్యాలో ఎర్రంగ ఎముడాల ఇయ్యాలో శంబుడాన్ని బతు ఇయ్యాలో హలో మరిపి కట్టిన గుళ్ళు ఇయ్యాలో మాయనే తమ్మాలు ఇయ్యాలో మా తండ్రి శంకరాలు ఇయ్యాలో మధ్యలో వెళ్తూ ఇయ్యాలో చిక్కు జాడలయ్య ఇయ్యాలో శివరాజలింగ ఇయ్యాలో తొక్కునే పూజ ఇయ్యాలో మొక్కులు నిన్ను ఇయ్యాలో తొక్కేమి దర్శ ఉయ్యాలో మొక్కి తలవరాజ ఇయ్యాలో అటువంటి నేనుక ఎల్లమ్మ అగో ఆనందము తోడి బతుకమ్మలు ఆడుకున్నారు మరి బతుకమ్మ ఆడుకోగానే ఉయ్యాల పాట మరి గంగలేసి రంగ గౌరమ్మ పాట ఉంటది ఓ కల్లులారా గౌరమ్మ పాట ఎట్లా వాడుతుంది ఏమేమి పువ్వప్పురే గౌరమ్మ ఏమేమి కాయప్పురే గౌరమ్మ ఇక తంగేడు ఉవ్వప్పురే గౌరమ్మ తంగేడు కాయప్పురే గౌరమ్మ ఊరి ఆ పువ్వు తెప్పించి అత్యంత లభించి పువ్వాన పూజించి గద్దాన గడిగించి పల్లె కోటాలెక్కి భక్తులు నియంగా బంగారి గుండవనమే గౌరమ్మ దొంగలెవర దోచిరే గౌరమ్మ ఊరి కాకేర జరిగింద ఆట చిరికల్లాల పాట చిరికల్లాల కలిగి చిరికల్లాల కందుమ్మ గుంటలు రానుగో నడుగులు రంగులెంగడము ఉమ్మ సిరి మేడలు ముచ్చంపు గొడుగులు తీరుద్ది రాజలు తారు ఓరంటలు ఈ ఎరుగుళ్ళ కత్తలమ్మ గౌరమ్మ ఎంటనే నేరత్తురే గౌరమ్మ ఓడి చంపిచడు చుంపిచడు సత్త కోడి పిల్లె తాక దూదులు చోచో చనికలే గౌరుకు చొన్నై దీటీలే గౌరుకు
ఒక్క ఆడవాళ్ళకు కంకరి కంకర మట్టెలు పెట్టుకొని, రూపాయలు బొట్టు పెట్టుకొని, శికల మల్లె పూలు పెట్టుకొని, అవి రెండు గౌరమ్మలు చేస్తారు మన భారత సంప్రదాయం. రెండు గౌరమ్మలు చేసి ఒక గౌరమ్మను గంగలోపల చేసి, ఒక గౌరమ్మను బంగారు తప్పుకు లోపల పెట్టి గంగలీళ్లతోటి గౌరమ్మను కలుపుతారు. ఓ తల్లులారా, గంగలీళ్లతోటి గౌరమ్మను కలిపి రేణుక ఎల్లమ్మ, మరి పసుపు కుంక పెట్టాలి అనుకోని ఒక పసుపు పట్టుకొని కుంకుమ పట్టుకొని కోటల్లో అక్కరాలా, భావనలో అక్కరాలా, నా చేత బొట్టు పెట్టి రామరామో, ఇక నా చేత పసుపల్లాని పెడతనే రావు రాము అక్కరాలా అక్కరాలా. అయ్యాని తల్లిరా, అయ్యాని తల్లిరా, ఏడుకాయలు వచ్చి ఎక్కడికాయలు వచ్చి మొగ లేని వాడివి, మొద్దుల మొద్దున భర్త లేని వాడివి, బండల బండన కాలుకు మట్టరా, మట్టాలు లేవునా, మెడలో పుట్టలు పుట్టలను లేవునా, ఓ తల్లి వెనుక ఎల్లమ్మకు మొగడు లేడు, పెళ్లి లేదు, పేరంటం లేదు, మనంగానేవి నీ సేదమే బొట్టు ఎత్తుకోమే ఎల్లమ్మ నేడు. రేణుక ఎల్లమ్మ కోరిక మెడ లోపల పుట్టున్నదా, కాళ్ళకు మట్టెలున్నాయా, మొగడు నీకు లేనప్పుడు నీ చేత పొట్టు పెట్టుకోమని కోమట్టు బాండ్లు ఎప్పుడైనా. రేణుక ఎల్లమ్మ బంగారు పల్లెము తీసి బందుకు కొట్టింది, ఎంత పని అయిపోయినాడు, పది మంది లోపల పలసనైతే నలుగుట్ల నవ్వట్ల బతకాయ, ముగ్గుట్ల ముచ్చట్ల బతకాయ. ఇప్పుడేదో తల్లి దగ్గరికి పోయి ఒక వారం తిరగక ముందు నేను కాళ్ళొక్కి కళ్యాణవాడి ఏలు బట్టి పోలుగు తిరిగి నాకు దగ్గర భర్తలు తెచ్చి కళ్యాణవాడి నేను పుట్టగట్టుకోనొచ్చి పూజ పెట్టినట్టు కోమట్లకు బాగుంది, నేను బొట్టు పెట్టకపోతే నేను శివునికి చిన్న బిడ్డను కాదన్నది రేణుక ఎల్లమ్మ. ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ బడబడ 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 పండ్లు కొరికి పంచాదగిరులు ఉన్నటువంటి పార్వతి దగ్గరికి వచ్చి ఏమంటున్నది, ఓ తల్లి పార్వతి నా తల్లి పార్వతి, ఓ తల్లి పార్వతి నా తల్లి పార్వతి, నేనే నీ చెయ్యాలే నేనే రావాలి, అయ్యో దైవామ రాజు నందన, బతుకమ్మను చేతులు పడితే నేను కనకాల మార బండ నిదాను, పావన్న తోటి కోట్ల తోటి ఆటలు కూడా ఆడుకోనత్తీని, అడవని మాటలు నేనే పడ్డాను, అడవాని మాటలు పడ్డనే అమ్మా అడవాన్ను అడిగే మొదలవు కాదు, పెళ్లికి నేను పెరిగి ఉన్న లగ్గానికి లగుతోని ఉన్నా, అవి నాలుగు రాజ్యాలు నవకండ పురుషులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నాకు దగ్గ భర్త, ఎక్కడ ఉన్నారో ఏ దేశాలా, నా యొక్క భర్తను మీరే గవాలి, కళ్యాణం అయితే మీరే చెయ్యాలి. ఓ తల్లి పార్వతి నేను బిడ్డనున్న కన్న తల్లి ఆ యొక్క ప్రేమ ఎక్కువ ఉంటది, ఆడళ్ళు ఊడితేనేమో ఆడళ్ళకు బామ, గొప్పళ్ళు ఊడితేనేమో తండ్రులకు బామ, అవో నా తండ్రితో చిల్ల నేర్పులు నేర్పి రాయటువంటి తండ్రిని లక్కోల చేసి నాకు తగ్గ భర్తను తెచ్చి వారందరి కథ ముందు నాకు కళ్యాణం చేపించమంటున్నది అరే ఎల్లమ్మ. బిడ్డ ఎల్లవ్వ బిడ్డరా వెరేను కానీ ఓరేను కా, బిడ్డరా వెరేను కానీ ఓరేను కా, నా బిడ్డ రేను కానీ ఓరేను కా, ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మనికి పెళ్లి విన తేమలు పెట్టి కళ్యాణం విన కాయి చేయప్పుడు పెట్టింది పంచాయతీ క్రీడల్లో ఉండు, నీ తండ్రి వేటికి పోయి ఓ రేణుక, ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ మీ తండ్రి వేడుకొని మీ తండ్రి తోడు చెప్పి ఎక్కడ నాలుగు రాజ్యాలు నమ్మకంట పుడుతుంది ఎల్ల దేశాలు కళ్ళ రాజ్యంలో తిరిగి నీకు తగ్గ పిల్లగాని నీదిగా తిలాగం చెయ్యమంటున్నాని అరికల్ పార్వతి పార్వతి వరకల్ పార్వతి పార్వతి ఇక్కడికి దగ్గర రా పార్వతి, శివపూరి బతమైన పార్వతి, శంకరుని బేటికమ్మ రామ రామ, అయ్యని నాథుడా దయ దయ నాథుడా దయగల్ల నాథుడా శివగల్ల నాథుడా, ఇక నాని ఎక్కువ నాకు ఎవ్వలున్నారు, నాకు నాని ఎక్కువ నీకు ఎవ్వలున్నారు, ఏమయ్య ప్రాణదావో నాదే నాదా ప్రాణేశ్వరం అన్న బిడ్డరు ఎనక ఎల్లమ్మ పెళ్లికి ఎల్లమ్మ పెరిగి ఉన్నది కడుపు ఎల్లమ్మ కడ బల్ల ఉన్నది
బాగా తిల్లి బతుకమ్మ బండ్లు బతుకమ్మ పట్టుకొని బతుకమ్మ ఆడ ఒక కుమటూరు గుంతులు బామునూరు బంతులు ఉడంగరేమి నొట్టికి కుంకుమ ఎట్టలు ఎడ సింపలు బజు ఎట్టలేడ అనరాని మాటలు అన్నారట లగ్గం చేయమని మన బిడ్డ ఏడుతున్నది పిల్లగాని చూసుకు రావయ్యా ఓపే అనరా లోకాల శంకరుడు పార్వతి నోటికుంట కళ్యాణం అని ఎప్పుడన్నాడు సంబ్రపడ్డాడు సంతోషపడ్డాడు మన బిడ్డ రేణుక ఎల్లమ్మకు కళ్యాణం దగ్గరచ్చే అవ దూరము తిరిగేదేంది నాలుగు దేశాలు తిరిగేదేంది మా సెల్లె చవిడి గల దేవున్నది కంచుకుబ్బల కోట లోపల మా సెల్లెకు ముగ్గురు కొడుకులున్నాడు పెద్దోడు కార్తవీరాజనుడు ఉన్నాడు నా ముగ్గురు తోలుకోని వత్త ముక్కుట్లా నా బిడ్డ కిట్టనైనో రెక్కబెట్టని కళ్యాణం ఆడని ఇద్దరికి వేరే పిల్లలు తెచ్చి మన కైలాసం లోపల కళ్యాణము చేస్తా లోకాల శంకర్లు చెల్లె వేడుకోతున్నాడమ్మా ఓ రామ మా బిడ్డ రేణుక ఎల్లమ్మను పెళ్లి పిల్లలు చేసి తయారు ఉంచమన్నాడు గనగన గంట కొట్టిండు బొంబొమ్మను శంకు పెట్టి చెల్లె ఉన్న వేటికి అలల్లల్లల్లల్ల హరి కృష్ణ వాసుదేవా అలల్లల్లల్లల్ల అడికెళ్ళి శంకరుడు అడికెళ్ళి శంకరుడు ఎడికి పోతాడమ్మా అడికెళ్ళి శంకరుడు బైలెల్ల శంకరుడు బైలెల్ల శంకరుడు ఆ బైరి పిట్టవాలే బైలెల్ల శంకరుడు నా ఏలకుమారాజా రాజకుమారాజా ఓరి కంచోపకు బారా కోటలకైతేరా నా చెల్లున్న బేటీకి శంకరుడు వచ్చేనా ఓరి అయ్యో సెల్లేరా నాదై సెల్లేరా అయ్యో సెల్లేరా నాదై సెల్లేరా అయ్యో రావు రావు సెల్లలానే ఓ సెల్లలో రావు రావు సెల్లలానే ఓ సెల్లలా అయ్యో రావమ్మ సెల్లలానే ఓ సెల్లలా మాదిరి మంచుకున్నదా మీ వదిలే పార్వతీదేవి మంచిగానే ఉన్నది నా కోడలు రేణుక ఎల్లమ్మ మంచుకున్నది కోడలు రేణుక ఎల్లమ్మ అత్త 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 అంటుంది ఏది నా ఇంటికి అత్తనంటుంది ఇంటికి కాదు జ్ఞానత్తను నిన్ను కలవరిస్తున్నది రోజు నన్నే కలవరిస్తున్నా ఎందుకు అత్తవి అన్నయ్యా ఎల్లమ్మ ఏమంటా చెప్పాలే నాము దూడ చెల్లెరో ఇంట్లానే ఉన్నది నా చెల్లే కొడుకును నీ యొక్క కొడుకును ఇక నీకు కొడుకులున్నారే నేను ఆశపడ్డాను ఇక నీ ఇంటి కోడాలు నా బిడ్డ అయితేను ఇక నా బాధా ఓపాది నా బయ్యా ఓపాది పట్టుదోతులు గట్టిరో నాకొక్క బిడ్డ ఉన్నది నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నీకు మొగోళ్ళు ఉట్టిల్లు నేను ఆశపడ్డా నీ ముగ్గురు కొడుకులకు పట్టుదోతులు కట్టి పారాని పెట్టి పెళ్లి పిల్లగాళ్ళను తయారు చేసి కైలాసము తోలకపోతా ముగ్గుట్లా నా బిడ్డ ఎవరి మీద ముచ్చట పడితే వాళ్ళకే ఒక్కరికి ఇచ్చి లగ్గము చేస్తా ప్రతిమ్మ ఇద్దరికి నా ఖర్చు చేత ఇద్దరు పిల్లగాళ్ళు తెచ్చి లగ్గము చేస్తా నువ్వు తయారు చేసి నా యొక్క ఎంబడి తోలవమ్మా నా ముద్ర చెల్లే ఓ అన్నయ్య నువ్వు సోదముళ్ళు అని ఒక్క ముగ్గురు కొడుకులు వేడుకో ఇద్దాం కలిసి ఏమి ఏమండీ ఊరి కొడుకులారా కొడుకర కొడకారా దయగల్ల కొడకారా కొడకర కొడకారో దయగల్ల కొడకారా వెళ్ళి దయగల్ల కొడకారో చెమగల్ల కొడకారా ఊరి కొడుకులారా నా వల్ల లోకాల శంకట వచ్చండి మీ ఒక్క కూడంగా మీ మరదలు కూడా నా చిన్ని కోడలు పెళ్లికి ఎల్లమ్మరా పెరిగాల ఉన్నది కడదరి ఎల్లమ్మరా కడబల్ల ఉన్నది ఊరి కొడుకులారా మామయ్య మరవై రేణుక ఎల్లమ్మ లగ్గం చేసుకుందారా నా కొడుకులారా అందరికన్నా పెద్దవాడు కార్తవే రాత్రుడు కళ్ళ చూసా తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం అమ్మ చెవిడి కలది 21 రోజులు ఆడ ఇచ్చి తీసింది రేణుక ఎల్లి అత
ఎవంటి ఎల్లిని కాలు దొక్కేది లేదు, కళ్యాణం ఆడేది లేదు. అది పాపకారి ఎల్లున్నది, గయ్యాడి ఎల్లున్నది. అటువంటి పిల్ల మనకు వణికరా. చిన్ననాడు మామచ్చిండా, చిన్నోడు ఉట్టిన్నాడచ్చిండా, నడిపోడు ఉట్టిన్నాడచ్చిండా, నేను ఉట్టిన్నాడచ్చిండా, నాడు లేని మానమామ నేడెక్కడికి వెళ్ళొచ్చే. ఆ పిల్ల మనకు అద్దంటున్నాడు కార్తవీరార్జునుడు. కన్న తల్లి తమిళకు లేని కొడుకులతోడి ఏమంటుంది, ఎవరోరి కన్న కొడక కుమారమ్మా, కంత కోపం ఎందుకు రా కొడకారమ్మా, నీ కోపం మీన వన్ను వాడా కుమారమ్మా, తవరు రొట్టెలు గాని కొడకారమ్మా, నా తల్లి గారి ఇల్లు రోరి కొడకారమ్మా, నా పుట్టి కూర నిన్న గాని కొడకారా, నాది పుట్టినిల్లు ఉన్నది రా కొడకారా, నా తొవ్వ బంధు పెట్ట ఒక కొడకారో, నా అన్నగాని బిడ్డ అంటే కొడకారో, మనవారి పిల్ల మా కళ్ళ కుక్క తనినా ఉంటది కూతినా ఉంటది కొడక, నా తువ బంధు పెట్టకు దారి బంధు పెట్టవోగు, రావు రావు కళ్ళ కొడక కుమారా, నువ్వు నాది వారి పిల్లలు నా చేసుకుంటారా, నాది వారి పిల్లలు చేసుకుంటే కొడక కుమారుడు ముల్లంగా అంటే వదిలి అంగ కొడక అంటది, ముండానుడు అంటే ముండ కొడక అంటది, నా అమ్మగారి బిడ్డ అంటే తనినా ఉంటది కూతినా ఉంటది, నా రక్తం కొడక కుమారా, మామతోటి ఓదు రారా కుమారా, నా కొడుకు రారా నా కొడుకు రారా, నా తల్లి గారితో బంధు పెట్టకుండ్రి, పుట్టి కూర నిన్న పుట్టినిల్లు ఉంటది కొడుక, తల్లి గారి కుక్కచ్చింది ఒంటి తమిడి బియ్యం పెట్టి పెడతారు ఆడోళ్ళు, ఆడోళ్ళ మనసు ఎన్నటువంటి ఎన్నడు రానోడు నా అన్నగాడచ్చే, కొడుక మామ మాట కింద పెట్టకుండ్రి ముగ్గురు ఓన్రి, నీ కొడుకులకు బుద్ధుడు గానాలు చెప్పింది చౌడి కల, కడుతోడి కన్నది మన తల్లి, మన కన్న తల్లి మాట మనం కింద పెట్టద్దు, ఇద్దరు తమ్ములను తయారు చేసుకొని పెద్దోడు కార్త వీరార్జునుడు, పట్టుదోతులు కట్టుకొని పారాన్ని పెట్టుకొని పెళ్లి పట్టు పెట్టుకొని గోపాల శంకరుడు ఎంబడి ఎట్లా పోతున్నారు, రామ రామ కోదండ రామ కోదండ రామరి మామ ఎంబడి పోతమున్నరే కోదండ రామరే కోదండ ఎల్లుతున్నరే కోదండారా, అయ్య పొట్టు సావాడు ఎల్లుతున్నరే కోదండారా, పొట్టు సావాడు ఎల్లుతున్నరే కోదండారా, ఓరి పంచాదీకుడ లోపల కోదండారా, అయ్య పార్వతి మేడ లోపల కోదండారా, ఇలాంటి కోడి బ్రహ్మాండ రాయపురాలు ఆది పరాశక్తి లోక మాపరి ఎనుక ఎల్లమ్మా, నా పెళ్లి బట్టలు కట్టుకున్నది కోదండారా, పెళ్లి బట్టలు కట్టుకున్నది కోదండారా, నా ఇయ్యడం తప్పుల మేడవిరా కోదండారా, నా ఎల్లమ్మా కండ చూసరా కోదండారా, ఏడు దాశోరుని ఎంత పెట్టుకొని ఏడం తత్వ మేడ మీద వేలిక ఎల్లమ్మ, అటువంటి లోకాల శంకరుడు ముగ్గురు యొక్క మానే బావుని ఎంత పెట్టుకొని ఎప్పుడొచ్చరు, ఏమమ్మ బావు కోదండారా, ఓరి గుండెల్లు కుబెల్లు అన్నయ్యే కోదండారా, నో కార్యాలు కన్ను అన్నయ్యే కోదండారా, అమ్మవారు రేణుక ఎల్లమ్మకు గుండెలకు వెళ్ళమని కార్యాలు కెళ్ళమని ఎంత పని చేస్తుండు మా తల్లి లోకాల శంకరుడు, ఎడ్డోడ గుడ్డోడ ఏమెరిక లేనోడా, జ్ఞానత్త కొడుకులంటే నకు మంట కార్త వీరార్జునుడంటే కారి కింద పొడిగి రాలోరు దొక్కుతా, ఒక్కరిని దోరిక రావన్న ముగ్గురు దోరు కట్టుండు, దీన్ని చేసుకుంటే వాని కోపం, వాని చేసుకుంటే వీరి కోపం, రాజుబాలను కన్న చూసరా కోదండారా, కోదండారా, నా తండ్రి ఎడ్డివాడ గుడ్డివాడ,
ఎలాగో ఒక్క ఆడదానికి ముగ్గురు మొగలంటే లోకమంతా నవ్వి పోరా. ముగ్గురు పెళ్లి పిల్లగాళ్ళు దూరవస్తున్నారు, అయినా మొగోళ్ళు వాళ్ళంటే నాకు మంట. ఏదన్నా ఉపాయం చేసి వాళ్ళ చేతలు అడ్డం ఎత్తగొట్టించే ఉపాయం చెయ్యి. నేను కట్టుకున్న చీరలు ఇస్తానా బిడ్డరు, నేను కట్టుకున్న చీరలు ఇస్తానా బిడ్డరు, నేను పెట్టుకున్న సొమ్ములు ఇస్తానా బిడ్డరు, వల్ల మీద మండి వాడో మండి వాడో, వల్ల మీద దుమ్ము వాడో దుమ్ము వాడో, నాకు జ్ఞానత్త కొడుకులు అంటే నా వీడియో, నా పెయ్యంత మంటమంటే నా వీడియో, వాళ్ళ తొడి లెక్క మత్తు నా వీడియో, నువ్వు ఎత్తబట్టు చెయ్యవమ్మా నా బిడ్డ. జ్ఞానభావనతో లగ్గం కాకుంటా ఎత్తగొట్టే ఉపాయం చెప్పుతే నేను కట్టుకున్న శీలలిత్తనమ్మా నా కన్న బిడ్డ.